ఏదో చేస్తాడనుకుంటే ఇంకేదో చేశారంట పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు రైతులు ఆశలన్నీ నీరు గారిపోయినాయి అనేదే ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న వార్త. దీనికి కారణం ఏంటి అంటే, ఒక పక్క అంటే ఎప్పుడైతే మూడు రాజధానులకు గవర్నర్ దగ్గర నుంచి ఆమోదం లభించిందో, రైతులు తమ ఉద్యమాన్ని, తమ నిరసనని, తమ పోరాటాన్ని మరింత ఉధృతి చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. దీనికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఇస్తుంది. అయితే గతంలో మీ వెంట మేము ఉంటామని హామీ ఇచ్చిన జనసేన పార్టీ కూడా తమకు అండగా నిలబడితే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక ఆ రైతుల దగ్గర నుంచొని ఆ రైతులతో కలిసి పోరాటం చేస్తే అది మరింత ఉధృతి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులంతా ఆశలు పెట్టుకున్నారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తమ వెనకాల వచ్చి నిలబడతారు అనేది. దీనికి సంబంధించి జనసేన ఏం చెయ్యాలి అనే దాని మీద కూడా ఒక ప్రణాళిక రూపొందించుకునే ప్రయత్నం చేసింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చాలా అంశాలు చర్చించారంట. అసలు రాజధాని రైతులకు సంబంధించి, వాళ్ళ పోరాటానికి సంబంధించి, అలాగే మిగిలిన పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు, అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలి, ఎలా పోరాటం చేయాలి అనే దాని మీద. అయితే ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చర్చ తర్వాత ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా వచ్చి రైతులు వెనకాల పోరాటం చేస్తూ ముందుకు వెళ్తారు, ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పి అందరూ ఆశించారు. కానీ సింపుల్గా ఆయన రాజీనామాలు చేస్తానంటున్నారుగా, చేసుకోండి, ఇమీడియట్గా రాజీనామాలు చేయండి అని సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఆయన సైడ్ అయిపోవడం ఒక్కసారిగా తుస్సు అనిపించింది అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ, వైరల్ అవుతున్న వార్త. ఎందుకంటే రైతులు చాలా ఆశలు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి తమ వెనకాలండి పోరాటం చేస్తారని. కానీ ఇక్కడ అదేం లేదు, రాజీనామాలు చేయండి, ఇమీడియట్గా రాజీనామాలు చేస్తేనే కదా. అంటే రాజీనామాలు చేయడం వల్ల ఓకే, ఇక్కడ రెండు పాయింట్లు. ఒకటి, జనసేన నుంచి రాజీనామా చేసేది ఎవరూ లేరు. ఉన్న ఒక్క నాయకుడిని రాజీనామా చెయ్యి అంటే పవన్ కళ్యాణ్ గారి మాట వినే పొజిషన్లో ఆయన లేడు, ఉన్న ఏకైక ఎమ్మెల్యే. అసలు ఆయనకి రాజీనామా చేయమని కూడా చెప్పే ఉద్దేశం దీనికి లేరు. ఆ పార్టీలో ఒక ఎమ్మెల్యే ఉన్నారన్న సంగతే జనసేన అధినేత ఎప్పుడో మర్చిపోయారనేది కూడా కొంతమంది చెప్తున్నమాట. అది పక్కన పెట్టేస్తే ఇంక 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో ఉన్నారు, 23 మందికి. ఆ 20 మంది రాజీనామా చేస్తారా లేదా అనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయం. అలాగే 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది అధికార పార్టీకి అనేది వైసీపీ నుంచి వినిపిస్తుందన్నమాట. సో ఇటువంటి నేపథ్యంలో రాజీనామాలు చేసేయండి ఎమ్మెల్యేలు అంటే, రాజీనామాలు చేసేస్తే అమరావతిలో రాజధాని ఏర్పడిపోద్దా, మూడు రాజధానుల అంశం క్యాన్సిల్ అయిపోద్దా, రద్దయిపోద్దా, అసెంబ్లీని రద్దు చేస్తే ఇవన్నీ జరుగుతాయా, అసలు అసెంబ్లీని రద్దు చేస్తారా లేదా, అంత అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి, ఇదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. అయితే ఇవన్నీ రాజకీయంగా రాజీనామాలు ఇవన్నీ జరగని పనులని ప్రజలకే తెలుసు, పార్టీ నాయకులకు తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు జరిగేదేదో చేసి చూపిస్తారనుకుంటే తుసు అనిపించారు ఫైనల్గా అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ఒక క్లారిటీ ఇవ్వలేదు, అసలు ఆయన ఉద్యమంలోకి వెళ్తారా లేదా, రైతుల తరఫున ఉద్యమం చేసి ఆ పోరాటాన్ని ముందుకు నడిపిస్తారా లేదా అనేది పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక క్లారిటీ లేదు. ఒకవేళ పవన్ గారి మాటలను బట్టి ఎంతో ఊహించిన ఉద్యమకారులు ఇప్పుడు డేలా పడిపోతున్నారు. ఒకవేళ ఆయన సపోర్ట్ ఉంటే, ఎందుకంటే నిన్న కూడా చాలామంది మహిళా జేఏసీ నేతలు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీరు రావాలి, మీరు వస్తారన్నారు, ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు. ఓకే, దానికి సమాధానం చెప్పాలా లేదా అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. కానీ ఉద్యమానికి అండగా ఉంటాము, న్యాయపరంగా సలహాలు సహాయం అందిస్తాము వాళ్ళకి అని ఒక భరోసాగా ఉంటామని అయితే వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. భరోసా అంటే మేబీ తెర మీదకు వచ్చి చేయకుండా తెర వెనక ఉండి ఇచ్చే భరోసా అని అనుకోవాలేమో, ఇప్పుడిదే ఆలోచనలో పడ్డారు రైతులు కూడా. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఏదో వచ్చి చేస్తారనుకుంటే తుసు అనిపించారు చివరికి అనే ప్రచారం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జోరు అందుకుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.